Hey friends, welcome back to amma Logili. Ivalti mana video lo nenu chupinchabothunna recipe pudina rice andi pudina fried rice ki combination ga aloo fry ni kuda ide video lo chupinchabothunnanandi. Mari recipe start chesedama mari. Munduga mixing jar ni teeskoni andaloki 1/2 spoon jilakara, chinna allam mukka, 6-7 vellulli rebbalu, oka katta pudina ni shubram chesi veskovalandi. Ippudu veetannitni మెత్తగ కాకుండా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలండి. పుదీనా రైస్ కోసం అన్నాన్నిలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక pan పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోండి. అవి కొంచెం వేగాక 1 స్పూన్ శనగకాయ విత్తనాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటమన్నాక 5-6 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లోకి సరిపడా salt వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని వేసుకోవాలి. పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేగాక ఇందులోకి కొంచెం పసుపు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా పుదీనా మిశ్రమం అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలండి. అన్నం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు వేసి అందులోకి కొంచెం కొత్తిమీర తరుగు సగం నిమ్మకాయ రసం పిండుకొని ఇప్పుడు మరొకసారి అన్నాన్ని కలుపుకుంటే పుదీనా రైస్ రెడీ అండి. పుదీనా రైస్ లోకి ఫ్రైడ్ ఆనియన్స్ మరియు జీడిపప్పు ఆప్షనల్ అండి. మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. పొడి పొడిగా టేస్టీ టేస్టీగా పుదీనా రైస్ రెడీ అయింది కదండి. ఇప్పుడు ఆలూ ఫ్రై కోసం ఒక pan ని పెట్టుకొని 1 కప్పు ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడు క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకొని వేయించుకోండి. ఆలుగడ్డల్ని ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడు వేసుకొని ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ లోకి మారుతుండగానే ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ నుంచి తీసాక కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు pan loni oil nanta teesesi 2 spoon la oil ni maatrame unchi heat cheskondi. Oil heat ayaka andaloki jilakara aavalu endu mirapakayalu oka remma karivepaku veskoni chitapata manaka munduga veyinchi pettukunna alagadda mukkalni kuda veskoni kalpukovali. Ippudu andaloki koddiga salt chitikedu pasupu ruchiki saripada karam veskoni koddiga chaat masala kuda veskoni baaga kalpukovali. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకుంటే ఆలూ ఫ్రై రెడీ అండి. పుదీనా రైస్ ఆలూ ఫ్రై కాంబినేషన్ లంచ్ బాక్స్ రెసిపీకే కాకుండా ఎప్పుడైనా స్పెషల్గా వండుకోవాలన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్